Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రివర్స్ కొడుతున్న పవన్ చెప్పుల కథ సోషల్ మీడియాలో పంచ్లే పంచ్లు. వారాహయాత్రలో భాగంగా పిఠాపురంలో ఈ నెల 16వ తేదీ రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన చెప్పుల కథ రివర్స్ కొడుతోంది. వారాహయాత్రకు ముందు అన్నవరంలో పూజలు చేయించుకుని దేవాలయం బయటకు వచ్చి చూస్తే తన రెండు చెప్పులను ఎవరో కొట్టేశారని పవన్ చెప్పారు. అక్కడితో ఆగితే సరిపోయేది. ఆగితే పవన్ ఎందుకు అవుతారు? తన చెప్పులను ఎవరైనా చూస్తే చెప్పండి చెప్పి వైసీపీ ప్రభుత్వమే తన చెప్పులను కొట్టేసిందని నవ్వుతూ చెప్పారు. అంటే పవన్ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన చెప్పులను కూడా దొంగతనం చేసిందని చులకన చేయడమే. అయితే ఈ నెల 17వ తేదీ ఉదయానికి పవన్ చెప్పిన చెప్పుల కథ రివర్స్ కొట్టింది. వైసీపీ నేతలతో పాటు నెటిజన్లు పవన్ మీద విపరీతంగా పంచలు వేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చెప్పులు పోతే మళ్ళీ ఇంకో కొత్త జత కొనుక్కోవచ్చు లేదా ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడని అన్నారు. దానికి అంతగా కంగారపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసిన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు సంగతి చూసుకోమని సెటార్ వేశారు. ఇక నెటిజన్లు అయితే ఫుల్గా అందుకున్నారు. మొదట పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. తర్వాత పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది. ఇప్పుడు అన్నవరం దేవాలయంలో చెప్పులు పోయాయి. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజ్ కూడా పోతుందేమో అని పవన్ బోరున ఏడుస్తున్నట్లుగా మేమ్స్ వేశారు. ఆదిపురుష్ సినిమా ఆడుతున్న థియేటర్లలో ఒక సీటును హనుమంతుడికి రిజర్వ్ చేశారనే వార్త అందరికీ తెలిసిందే. ఇది ఫక్త్ సినిమా యూనిట్ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నాలని తెలిసిపోతోంది. అదే పద్ధతిలో బ్రహ్మానందం డైలాగ్ చెప్పినట్లుగా పదండి సినిమా థియేటర్లలో హనుమంతుడికి ఒక సీటు వదిలేసినట్లే అసెంబ్లీలో మనవాడికి ఒక సీటును వదిలేయమని గట్టిగా అడుగుదాం అన్న మేం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ మీద సెటార్లు వేసి జనాల్లో చులకన చేద్దామని పవన్ చేసిన ప్రయత్నం దారుణంగా రివర్స్ కొడుతోంది. ఆలయంలో చెప్పులు పోవడానికి వైసీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటారన్న విషయం పవన్ మర్చిపోయినట్లున్నారు.